ఇంకా కూడా ఉన్నారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి చూశారండి, సరే సత్వంతో మాట్లాడతాను. జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి చూశారు ఈ మధ్యకాలంలో, పదే పదే రెడ్ బుక్ ఓపెన్ చేశారు, ఏంటి రెడ్ బుక్ ఓపెన్ చేయటం అంటే, లోకేష్ బాబు గారు ఏం చెప్పాడంటే, మా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు, మా పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు లోకేష్ బాబు చేసిన పాదయాత్రలో ఆ రోజు అధికార యంత్రాంగం అయితేనేమి, రాజకీయ నాయకులైతేనేమి, ఎవరైతే ప్రజల పాలిట కంటకంగా మారారో, ప్రజలను కష్టపెట్టారో, వాళ్ళందరి గురించి చిట్టా రాస్తున్నాను, వీళ్ళు ఖచ్చితంగా ప్రజాస్వామ్య పద్ధతిలో శిక్షించబడతారు అని చెప్పి రాశారు. ఈరోజు ఏ తప్పు చేసిన వాడిని పట్టుకోపోయినా అదిగో రెడ్ బుక్ ఓపెన్ అయింది అంటే ఓపెన్ అవ్వద్దా, రెడ్ బుక్ తీయొద్దా? నేరస్తుల్ని ప్రజాస్వామ్యంలో ఒక మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఇఫ్ మెంటల్లీ డిజార్డర్ కాకుంటే, ఈ ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఒక నేరస్తుని తనకు తెలియపోవచ్చు, ఆ రోజు తను పరిపాలన చేసినప్పుడు తన దృష్టి అంతా కూడా శాండా ల్యాండా అయినా మైనా వీటి మీద ఉంది కాబట్టి ప్రజలేంటి, ప్రజా పరిపాలన ఏంటి, ప్రభుత్వ అధికార యంత్రాంగం ఏంటి, ఏ తప్పు జరిగింది తెలుసుకోలేకపోవచ్చు. కానీ తర్వాత అయిన తీరికే కదా, ఇప్పుడే లేవు కదా. ఈ సమయంలోనైనా ఏం జరిగింది, ఈ జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో శిక్ష పడుతుంది. నువ్వు బోలా, మీ నాన్నగారి సమయంలో సూట్కేస్ కంపెనీలు సృష్టించి, షెల్ కంపెనీలు సృష్టించి క్రిప్పోకో చేస్తే నువ్వు బోలా 16 నెలలు జైలుకి. ఏదో ఒక అండతోటో, ఏదో ఒక కారణంగానో గత ఈ 7 సంవత్సరాలుగా 6 సంవత్సరాలుగా నువ్వు కోర్టు వాయిదాలు, శుక్రవారం వాయిదాలకి ఏదో ఒకటి పెట్టుకొని తప్పించుకుంటున్నావు, కానీ రేపు నువ్వు పోవద్దు. తప్పుతుందా ప్రజాస్వామ్యంలో? కనీసం నిన్ను నువ్వు చూసుకున్న తర్వాత అయినా నీకు అర్థం కావాలి. దాన్ని కూడా మర్చిపోయి ఏది పట్టుకుందామన్నా, ఇంటి మీదకి దాడి చేసి అర్జీ ఇవ్వడానికి వచ్చాను అని చెప్తాడు జోగి రమేష్.